हाय फ्रेंड्स, वेलकम टू निपुणागराज द वॉइस ऑफ ट्रूथ। मेरे चैनल इंका सब्सक्राइब చేసుకోకుంటే వెంటనే సబ్స్క్రైబ్ చేయండి ఫర్ ఇన్స్టెంట్ అప్డేట్స్। ఇక ఈ రోజు మన టాపిక్ విలువ తెలియని వాళ్ళకు అందుకే అవార్డులు ఇవ్వకూడదు అని అంటున్నారు ట్రేడ్ పండితులు। అవునండి, ఆర్ఆర్ఆర్ కి ఆస్కార్ అవార్డు కోసం రాజమౌళి టీం ఎన్ని రోజులు అమెరికాలో తిష్ట వేసి ఎంత ఖర్చు పెట్టుకొని క్యాంపెయిన్ చేస్తుందో మనందరికీ తెలుసు। దాని విలువ రాజమౌళికి తెలుసు కాబట్టే అంతలా చెమటలు చిందించి ఏ భారతీయ సినిమాకు సాధ్యం కాని అవార్డుని ఇండియాకు తీసుకొని వచ్చాడు ఆర్ఆర్ఆర్ ద్వారా। అయితే ఎన్నో సెగ్మెంట్స్లో అవార్డు ఆశించిన రాజమౌళికి చివరాకరకు నాటు నాటు అనే పాటకు లభించి రాజమౌళిని పూర్తిగా నిరుత్సాహపరచకుండా కొంతైనా ఓదార్చారు ఆ అకాడమీ వారు। ఇక ఈ నాటు నాటు పాట విషయానికి వస్తే, ఈ ట్యూన్ కట్టింది కీరవాణి, దానికి లిరిక్స్ రాసింది చంద్రబోస్. నిజానికి ఇదేమీ ప్రపంచాన్ని ఊపేసే ట్యూనేమీ కాదు, ఊళ్ళలో జరిగే జాతరలో ఉన్న లోకల్ డీజేలు ఇంతకన్నా పవర్ఫుల్ ఊపున్న ట్యూన్ ఇస్తారు అడిగితే। ఇక లిరిక్స్ అంటారా, సాయంత్రం 6 బయట మంచం వేసుకుని ఎల్లెలికలా పడుకుంటే ఇంతకన్నా గొప్ప లిరిక్స్ భాష మీద పట్టున్న ఎవడైనా రాసేస్తాడు। అయినా కూడా ఈ పాటకు ఆస్కార్ వచ్చిందంటే దానికి కారణం సాంగుకున్న పాపులారిటీ। ఫస్ట్ ఆఫ్ ఆల్ తెలుగులో ఈ పాటకి ఎన్నడూ చూడని విధమైన క్రేజ్ వచ్చిందంటే అందులో ఎన్నడూ కలిసి చూడని ఇద్దరు మాస్ హీరోలు ఉన్నారని। ఇక సాంగ్ ప్రోమోలో ఆ ఇద్దరు హీరోలు ఇరగదీసిన స్టెప్స్ వల్ల వాళ్ళ వాళ్ళ ఫ్యాన్స్ ఈ సాంగ్ని భుజాన ఎత్తుకొని ఆ సాంగ్కి కావాల్సిన మైలేజ్ని తెచ్చిపెట్టారు। తర్వాత సినిమా రిలీజ్ అయ్యాక సదరు హీరోలు వేసిన మెస్మరైజింగ్ స్టెప్స్కి నార్త్ ఇండియాతో పాటు యావత్ ప్రపంచం ఊగిపోయింది। ఇక్కడ ఆ హీరోల నర్తనకు ప్రపంచం ఊగిపోయింది తప్ప ఈ కీరవాణి తాత కొట్టిన ట్యూన్కైతే కాదు। ఇదంతా చూసి తానేదో పెద్ద ఫిడేలు విద్వాంసకారుడినని, ఆస్కార్ అనేది తనకు పెద్ద ఇంట్రెస్ట్ లేదని, అయినా సరే అకాడమీ వాళ్ళు పట్టుబట్టి బలవంతం పెట్టి బతిమాలితే వెళ్ళక తప్పలేదని వివరించాడు లెజెండ్ కీరవాణి సార్। ఈ సందర్భంగా ఈ కీరవాణి మాస్టారు చేసిన వ్యాఖ్యలు వింటే చెవుల్లో ప్రియా పచ్చడి పెట్టుకొని ఆనందించాల్సిందే అని అంటున్నారు ట్రేడ్ పండితులు। ఎందుకంటే కీరవాణికి ఆస్కార్ వచ్చిందని మన తెలుగు ఇండస్ట్రీ వాళ్ళు ఎగేసుకొని చేసిన ఫంక్షన్లో మన కీరు సార్ చేసిన వ్యాఖ్యలు అలా ఉన్నాయి, తనకు ఆస్కార్ పట్ల పెద్ద ఇంట్రెస్ట్ లేదని, కానీ తన భార్య గారు తరచూ బతికితే రామోజీరావు తాతలాగా బతకాలి అని చెప్పేవారంట। మరి ఎవరికీ తెలియని రామోజీరావు చేసిన దేశ పోరాటాలేంటో ఈ ఫ్యామిలీకే తెలియాలి। ఈ మధ్య ఒకసారి రామోజీ తాతను మన కీరవాణి తాత కలిసినప్పుడు, నువ్వు ఎలాగైనా మన ఇండియాకి ఆస్కార్ తేవాలరా అబ్బాయ్ అని ఉత్సాహంగా అడిగాడంట రామోజీ తాత। అప్పుడు కానీ మన కీరు తాతకి ఓహో ఆస్కార్ అంత విలువైందా అని అర్థం కాలేదంట। ఆ తర్వాత మన కీరు తాత రామోజీరావు అంత తోడు మైకేల్ జాక్సన్లా ఎగురుకుంటూ ఆస్కార్ గురించి అడుగుతుంటే ఎలాగైనా సరే అర్జెంటుగా ఆ ఆస్కార్ ఎక్కడున్నా హైదరాబాద్ తెచ్చి రామోజీ తాతకి ఇచ్చి ఆయన ఒళ్ళో పెట్టి ఆయన కళ్ళల్లో ఆనందం చూడాలి అని అనిపించిందంట। అందుకే నాటు నాటుకి ఆస్కార్ కొట్టి తెచ్చి చూపించాడంట, కానీ తనకు మాత్రం ఆస్కార్ అవార్డు పట్ల పెద్ద ఎగ్జైట్మెంట్ అయితే లేదంట। ఆస్కార్ అవార్డులో అందుకునేటప్పుడు కానీ ఏమీ నాకేం ఎగ్జైట్మెంట్ లేదండి, వస్తే చాలా మంచిదనే సదుద్దేశంతోనే ఉన్నాను। నేను నా భార్య అంటుంటుందండి, బ్రతికితే ఒక్కరోజైనా సరే రామోజీరావు గారిలా బతకాలి మనిషి అన్నవాడు అని। సో అటువంటి రామోజీరావుని కలవడానికి వెళ్ళినప్పుడు మీరు ఆస్కార్ తీసుకురండి ఇంటికి అని ఆయన అంటే నేను ఆశ్చర్యపోయాను, రామోజీరావు గారు ఆస్కార్కి ఇంత వాల్యూ ఇస్తున్నారా అంటే డెఫినెట్గా దాంట్లో వాల్యూ ఉందన్నమాట, అది ఎలాగైనా తీసుకురావాలి అనే ఒక టెన్షన్ బయలుదేరిందండి। చంద్రబోస్ గారు చెప్పినట్టు లాస్ట్ 45 సెకండ్స్లో, లాస్ట్ 1 మినిట్లో అది అనౌన్స్ చేసే ముందర ఎవరి కోసం కాకపోయినా ఆయన కోసం నేను ఇది నాకు రావాలి అని ఒక ఫింగర్స్ క్రాస్ అంటారు చూడండి, అట్లా నేను ఆ స్టేట్లో ఉన్నాను, అది వచ్చింది। వచ్చిన తర్వాత ఇంకా మామూలేనండి, కనుక ఒకసారి ఎవరెస్ట్ శిఖరం ఎక్కిన తర్వాతే కాదు ఎటువంటి పరిస్థితుల్లో ఆ పరిస్థితిలో ఉన్నాను। ఎగ్జైట్మెంట్ ఆ 5 నిమిషాల ఎగ్జైట్మెంట్ మెయింటైన్ అయింది। విన్నారా, వీటినే
బొలుపెక్కిన మాటలు అని అంటారని మన ట్రేడ్ పండితులు షార్ట్కట్లో చెప్తున్నారు. జీవితంలో ఒక్కసారైనా సుభాష్ చంద్రబోస్ లాగానో, టంగుటూరి ప్రకాశం పంతుల్లాగానో, కందుకూరి వీరేశలింగం పంతుల్లాగానో బతకాలి అని ప్రతి తెలుగోడు ఒక్కసారైనా అనుకుంటాడు. కానీ ఈ కీరు తాత మాత్రం వెరైటీగా రామోజీ తాతలాగా బతకాలనుకున్నాడంట. మరి అదేంటో వాళ్ళకే తెలియాలి. నిజంగా తెలుగు అర్థం చేసుకునే ఆస్కార్ అకాడమీ వాళ్ళు ఉండి ఈ మాటలు వింటే వారిని అనవసరంగా ఒక అవార్డు ఏస్ట్ చేసుకున్నాం కదరా అని ఫీల్ అవ్వరా అని సినిమా మేధావులు సైతం ఆశ్చర్యం వ్యక్తం చేస్తున్నారు. ఇదే ఫ్రెండ్స్ ఈరోజు టాపిక్. ఇలాంటి లేటెస్ట్ అండ్ ఇంట్రెస్టింగ్ టాపిక్స్ కోసం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు నిప్పు నాగరాజ్ ది వాయిస్ ఆఫ్ ట్రూత్ అండ్ ప్లీజ్ లైక్, షేర్ అండ్ కమెంట్ దిస్ వీడియో విత్ యువర్ వాల్యుబుల్ ఒపీనియన్స్. సీ యూ అగైన్.